నమస్కారం రాహుకేతువుల సంచారం ఆ సంచారం యొక్క ప్రభావం పన్నెండు రాసుల మీద ఎలా ఉంటుంది తెలుసుకునే కార్యక్రమానికి స్వాగతం అరిహి ఓ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహాసరస్వత్యమరి ఓ రాహుకేతువుల యొక్క సంచారం ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి మార్పు జరుగుతుంది అంటే ఇంతవరకు ఏ రాసుల్లో అయితే ఉన్నారో ఆ రాసుల్లో నుంచి వేరే రాశులోకి వారు సంచరించబోతూ ఉన్నారు వాటి విశేషాలు ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు పెరసి నూట ఎనిమిది పాదాలు రాసులో పన్నెండు అంటే మేషం దగ్గర నుంచి మేనం దాకా పన్నెండు రాసులు అంటే ఇప్పుడు ఈ నూట ఎనిమిది పాదాలని పన్నెండు రాసులకి పంచిపెట్టారు అంటే వన్ నాట్ ఎయిట్ డివైడెడ్ బై ట్వెల్వ్ అంటే ఎంత మనకి తొమ్మిది పాదాలు వచ్చినాయి అంటే ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి ఏ నక్షత్రం సంబంధమైన తొమ్మిది పాదాలు ఉంటాయి అంటే ఉదాహరణకి అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు అప్పుడు నాలుగు నాలుగు ఎనిమిది అయిపోయినాయి ఇంకెన్ని పాదాలు ఉంటాయండి ఒకటే పాదం ఉంటుంది కాబట్టి కృత్తిక ఒక పాదం ఇలా అశ్వని భరణి నాలుగు నాలుగు పాదాలు కృర్తిక ఒక్క పాదం కలిపి ఒక రాశి అన్నారు అది ఏమిటి అంటే మేషరాశి ఇలా పన్నెండు రాసులు కూడా ఇరవై ఏడు నక్షత్రముల పాదములతోటి కూర్చబడి ఉన్నాయి అది మనకి రాసులు ఆ విధంగా ఏర్పడలే తర్వాత సూర్యమానం ప్రకారం కూడా సూర్యుడు ప్రవేశ ప్రవేశించి ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటే మేషరాశిలో ప్రవేశిస్తే మేష మేషమాసము అంటారు వాళ్ళు అలా మాసాల పేర్లు కూడా అది సౌరమానం ప్రకారం ఏర్పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం చేసుకునేటువంటి ఈ తొమ్మిది గ్రహాలు ఉన్నాయే ఈ తొమ్మిది రవ్యాది అంటే రవి మొదలుకొని దాకా చివరిదాకా పన్నెండు గ్రహాలు పన్నెండు గ్రహాలు ఉన్నాయి ఈ పన్నెండు గ్రహాలు కూడా ఒకచోట కూర్చోవు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడూ దే విల్ బి ఆల్వేస్ ఇన్ మొమెంటం తిరుగుతూ ఉంటారు ఆ తిరుగుతూ ఉండేటువంటి యొక్క సమయంలో వాటి యొక్క ప్రభావము ఈ రాసుల మీద పడుతుంది ఆ నక్షత్రాల మీద పడుతుంది ఆ నక్షత్రాల్లోనూ ఆ రాసుల్లోనూ మనం పుట్టాం కాబట్టి వా ఆ యొక్క ప్రభావం ఆ గ్రహ సంచారం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అది ఎలా ఉంటుంది ఇది తెలుసుకోవటమే జ్యోతిషాస్త్రం దానికి తగినటువంటి యొక్క ప్రికాషన్స్ మనం ముందరే తీసుకొని మన ఆహార విహారాలలో మార్పు చేసుకుంటూ దైవ బలాన్ని అనుగ్రహాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తే మన పెద్దలు ఇచ్చినటువంటి యొక్క ఆ స్తోత్రాలు అవి కూడా మనం పారాయణ చేస్తే మహానుభావులు మహర్షులు ఎంతోమంది మన మీద జారి చెంది వాళ్ళు కొన్ని వేల వేల లక్షల సంవత్సరాల క్రితమే ఆ యొక్క స్తోత్ర రాజములను మనకు అందించారు అవి తీసుకుని పెద్దలు ఎవరైనా చెప్పినటువంటి యొక్క వాటిని నాయన ఈ దశ జరుగుతూ ఉంటే ఇది చేసుకోరా అని చెప్తే అది మనం చదువుకుని చక్కగా ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటానికి ఈ జ్యోతిష్ శాస్త్రం రాశి ఫలితములు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయని మనం చేస్తూ ఇప్పుడు ఈ రాసుల్లో ఆ తిరిగి సంచారం చేసేటప్పుడు ఈ గ్రహాలు కొన్ని కొందరు ఎక్కువ టైం తీసుకుంటారు కొందరు తక్కువ సమయం తీసుకుంటారు అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి కాలము వేగము దూరము ఆ విధంగా ఆ లెక్కలు ఇప్పుడు ఇక్కడ వస్తాయి మనకి అంటే ఉదాహరణకి చంద్రుడు రెండు పాతిక రోజుల్లో ఒక నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళిపోతాడు కానీ అదే రెండు పాతిక రోజుల్లో చంద్రుడు వెళ్ళినటువంటి యొక్క ఆ సమయం శని దేవుడికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది అలాగే రాహుకేతువులకి ఒకటిన్నర సంవత్సరాలు పడుతుంది అంటే ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరాలుగా ఒకే రాశిలో ఉన్నటువంటి యొక్క సంచారం చేస్తున్న రాహుకేతువులు అంటే వారు వారికి వీరు ఎప్పుడు కూడా సంసప్తకాలలో ఉంటారు రాహుకేతువులు ఆయనకి ఏడు ఏడుంట ఈయన గారు ఏ ఆయన ఏడుంట ఉంటారు అలా సంచారం చేస్తున్న వాళ్ళు రాశులు మార్పిడి జరుగుతుంది ఇప్పుడు మనం వాటి గురించి పరిశీలన చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా అప క్లాక్ వైజ్గా తిరగరు అపసవ్యంగా తిరుగుతారు అంటే యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతారు మిగతా గ్రహాలన్నీ కూడా క్లాక్ వైజ్ పద్ధతిలో దొరుకుతారు వీళ్ళు యాంటీ క్లాక్ వైజ్లో దొరుకుతారు అంటే ఇప్పుడు మిథున రాశిలో ఉండేటువంటి యొక్క రవి రాహువు ఎక్కడికి ఎలా తిరుగుతున్నాడు అనమాట మిథునం నుంచి న్యాయంగా అయితే అయితే కర్కాటకానికి రావాలి కానీ ఆయన రారు అంటే రాహు వెనకాలకు వెళ్తాడు క్లాక్ వైజ్ అంటే మిథునంలో ఉండేటువంటి రాహు ఇప్పుడు వృషభంలోకి రాబోతున్నాడు ఈ నెల అంటే ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో రాబోతూ ఉన్నారు అలాగే కేతువు ధనుర్ రాశిలో ఉన్నారు న్యాయంగా అయితే ధనుసు నుంచి మకరానికి వెళ్ళాలి కానీ అలా వెళ్ళరు వాళ్ళు అంటే యాంటీక్లాగేజ్ పెడతారు అనుకున్నాం కాబట్టి యాంటీ యాంటీక్లాగేజ్ ఉండి వెనకాలకు వస్తారు అంటే ఆ వెనకకి రావడం అంటే వృషిక రాశిలోకి వస్తారు రాహు వృషభ రాశిలోకి వృషిక రాశిలోకి ఏమో కేతుగ్రహము సంచరించబోతు ఉన్నారు ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి కూడా అంటే సప్తమి బుధవారం వృషభ రాశిలోకి నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు రాహువు ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాలకి అలాగే అదే సమయంలో కేతువు జ్యేష్ఠ నక్షత్రంలో వృష్టి రాశిలో ప్రవేశిస్తాడు ఇది అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం రాహువుకు వృషభ రాశి ఉచ్చరాశి అలాగే కేతువుకి వృషిక రాశి ఉచ్చరాశి అంటే ఇద్దరూ కూడా వాళ్ళకి ఉచ్చరాశుల్లోకి ప్రవేశించటం చాలా యోగదాయకమైనటువంటిది శుభప్రదమైనటువంటి యొక్క మార్పు సంచారం అంటే ఇది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వారికి ఉచ్చరాశులైనటువంటి వృషభ వృశ్చిక రాశుల్లో ప్రవేశిస్తున్నారు రాహుకేతులు మంచిది కదండి ఒక ఒక మంచి మార్పులోకి వాళ్ళకి ఉచ్చరాశిలో ప్రవేశిస్తాడు అంటే ఎంత కొద్దిగా పాపగ్రహం అయినప్పటికీ కూడా వాళ్ళ ఉచ్చరాశిలో ప్రవేశిస్తే కొంత మార్పు వస్తుంది అంటే అది మేలు చేసేటువంటి విశేషంలోకి వాళ్ళు వస్తున్నారు అని అర్థం అంటే ఒకటిన్నర సంవత్సరం మిథున రాశిలో సంచరించేసిన తర్వాత రాహుగ్రహం ఇప్పుడు ఈ వృషభ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు కేతువు ధనుర్ రాశి నుంచి వృషిక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఆయా రాసుల్లో ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది వీరు సుమారుగా ఆ రాశిలో ఒకటి నెల సంవత్సరం ఉంటారండి పద్దెనిమిది నెలలు సుమారుగా ఉంటారు అక్కడ కనుక ఈ పద్దెనిమిది నెలల్లో ఉచ్చ రాశులతో ఉచ్చరాశుల్లో సంచారం చేసినటువంటి యొక్క రాహుకేతువులు మంచి ఫలితాలను ఇస్తారు అని మాత్రం చెప్పగలం అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు ఇది మనం నోట్ చేసుకోవాల్సిన విషయం అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు వాటిని మనం ఇప్పుడు ఒక ఒకే కోణంలో కాకుండా వివిధ కోణాల్లో మనం పరిశీలన చేద్దాం మీనరాశి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది మీనరాశి వాడు సంచారం చేస్తున్నది రాహు తీసుకుందాం రాహు సంచారం చేసేటువంటిది వృషభ రాశి మీనరాశికి వృషభ రాశి ఏమవుతుందండి మూడవ రాశి అవుతుంది మూడంటే ఏమిటి విక్రమస్థానం విక్రమస్థానం ద పేరులోనే ఉంది అంటే అన్నీ కూడా జయప్రదంగా జరుగుతాయి అంటే తలచినటువంటి యొక్క పనులు అన్నీ కూడా జయప్రదంగా జరుగుతాయి విక్టరీ మూడు విక్టరీ స్థానం అనమాట విక్టరీ అంటే ఏ పని మనం కొద్దిగా కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా దాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తాం విజయాన్ని సాధించాం సాధిస్తాం విజయపథంలో మీ యొక్క మార్గం నడుస్తూ ఉంటుంది అని తప్పకుండా మనం చెప్పాల్సి ఉంటుంది అలాగే అసలు ఈ రాహు మూడంటే తోబుట్టువుల యొక్క స్థానం కూడా మూడే అంటే మీకే కాకుండా ఇది ఇది ఒక ఇండికేషన్ మీ సోదరులకి సోదరీమణులకు కూడా వాళ్ళకి కూడా మంచి ఫలితాలు వస్తాయి అని దీనిలో దీని ద్వారా మనకి అర్థమవుతుంది అదొక ఇండికేషన్ అనమాట దీంట్లో తర్వాత గోచార రీత్యా ఇప్పుడు మూడింటి కనుక సంచారం చేస్తూ ఉంటే సుఖము అని చెప్పిన శాస్త్రవచనం అంటే సుఖాన్ని ఇస్తాడు అని అది శాస్త్రం అంటే ఒకటిలో ఉంటే ఎలా ఉంటుంది రెండులో ఉంటే ఏమిటి మూడులో ఎలా ఉంటుంది అని శాస్త్రమే నిర్ణయం చేసి చెప్పింది మనకి శాస్త్రాన్ని మనం ఆధారంగా చేసుకుని చెప్పేవి ఇవన్నీ కూడా మన పుక్కిటి పురాణాలు కాదు కాబట్టి మూడుతో మూడింట మూడవ రాశిలో అంటే విక్రమస్థానంలో సంచరిస్తూ ఉండేటువంటి యొక్క రాహువు సుఖాన్ని సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని శాస్త్ర ఇప్పుడు మూడవ స్థానంలోనే సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి మెయిన్ రాశి వారికి రాహు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది శాస్త్రదిచ్చాను మనం చెప్పాలి ఇంకా ఏమిటి విశేషం మామూలుగా మూడింటి రాహు ఉంటేనే మంచి ఫలితాలు ఇస్తాడు మరి ఇప్పుడు ఉచ్చ ఉచ్చరాశిలో సంచరిస్తూ ఉన్నాడు కదా అంటే రాహు మూడింటి ఉచ్చరాశిలో సంచరిస్తూ ఉంటే ఇంకా మీనరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని చెప్పాలి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యం ఉంటుంది రాహు యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది బాగానే ఉంది ఇంకో విశేషం కూడా ఉంది మీనరాశి వాళ్ళకి రాహుగా ఏంటంటే రాహు ఈ మేనరాశి వారికి వృషభ రాశిలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మన మన సన్ రైజ్ టీవీ తెలుగు ఛానల్ వాళ్ళకి రజితమూర్తి అంటే ఇంక నేను చెప్పక్కర్లా మీకే తెలుసు అంటే ఇంకా అద్భుతమైనటువంటి ఒక ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు రాహు ఇరవై మూడు సెప్టెంబర్ దగ్గర నుంచి సంవత్సరంన్నర ఉంటారు అక్కడ అంటే పద్దెనిమిది నెలలు అక్కడే సంచారం చేస్తాడు వృషభ రాశిలో కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు మీకు అంటే ఇప్పుడు ఆయన మూడింటి సంచారం విక్రమస్థానంలో సంచారం విక్రమస్థానంలో సంచారం చేస్తే శుభ ఫలితాలను ఇస్తాడు అని చెప్పిన శాస్త్రవచనం అదే కాకుండా ఉచ్చస్థితిలో ఉండేటువంటి యొక్క రాహు ఇంకా మంచి ఇస్తాడని ఆ పైపెచ్చుగా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు సంపూర్ణమైనటువంటి యొక్క యోగదాయకమైనటువంటి యొక్క శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాలు ఇదిగో ఈ మీనరాశి వాళ్ళకి రాహు యొక్క సంచారం మూలంగా జరగబోతోంది అని మనం గట్టిగా చెప్పవచ్చు శాస్త్రం చెప్పింది కాబట్టి మనం దాన్నే చెప్పుకుంటున్నాం ఇందులో నా సొంతం మన సొంతం ఏం లేదు అంటే పట్టుదలతోటి కార్యాన్ని సాధిస్తారు తర్వాత ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా అంటే ఇప్పుడు వ్యాపారస్తులకి బాగా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది తర్వాత వ్యవసాయదారులకి స్త్రీలకి ఎందుకంటే ముఖ్యంగా స్త్రీలకి ఎందుకని స్త్రీలకి అంత స్ట్రెస్ చేసి చెప్తున్నారు ఏంటండి కళాకారులకి ఎందుకంటే రాహువు ఉచ్చస్థితిలో ఇప్పుడు సంచరిస్తున్నటువంటి యొక్క రాశి ఏమిటండే వృషభ రాశి వృషభ రాశికి అధిపతి ఎవరు శుక్రుడు శుక్రుడు అంటే స్త్రీలే కాబట్టి అది పైగా శుక్రుడు ఫైన్ ఆర్ట్స్ వాటికి అధిపతి అంటే సంగీత సాహిత్య నాట్య శిల్ప ఈ చిత్రకలేఖనం ఇవన్నీ కూడా ఆయన యొక్క పోర్ట్ఫోలియో సుక్కుడిది కాబట్టి సంగీతంలో ఏదైనా పాడుతున్నారంటే శుక్రానుగ్రహం లేని ఎవరూ పాడలేరు అలాగే సాహిత్యంలో కొంత ఏదో రాస్తున్నారు పూర్వీకులు అందరూ కూడా రాశారు ఇక ముందు రాయబోతున్నారు ఇప్పుడు రాస్తున్నారు అని సాహిత్యంలో ప్రవీణులు వాళ్ళు అందరికీ కూడా శుక్రానుగ్రహం ఉంటుంది అలాగే సినిమాలో నటించేటువంటి వాళ్ళు అలాగే టెక్నీషియన్స్ వీళ్ళందరికీ కూడా టెక్నీషియన్స్ వాళ్ళకి కుజుడు కావాలి కానీ సినిమాలో నటనం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా శుకుడు యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ ఫీల్డ్కి వెళ్తారు అని ఇక్కడ చెబుతోంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి అంటే మేన రాశి వాళ్ళకి ఏదో సాహిత్యంలో అను కొంతమంది పెద్ద సాహితీవేత్తలు అవ్వచ్చు లేదా కొంతమంది కనీసం ఏదైనా సాహిత్యం పుస్తకం చదువుదామనేటువంటి ఆలోచన అయినా కలుగుతుంది అందుకితే పుస్తకం చూస్తే నిద్ర వస్తుంది కానీ ఇప్పుడు ఏదో కష్టం మంచి పుస్తకం చదువుకుందాం అనేటువంటి ఒక విజ్ఞాస కలిగేటువంటి అవకాశాన్ని రాహువు శుక్ర క్షేత్రమైనటువంటి యొక్క వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఇవ్వబోతు ఉన్నాడు అదే దట్ ఇస్ ఎ గుడ్ సైన్ కాబట్టి తలపెట్టినటువంటి యొక్క పనులన్నీ కూడా చాలా బాగా ఉంటాయి కార్యసాధనం చేసుకుంటారు ఇదిగో ఇట్లాంటి సంగీత కనీసం పాటలైనా మంచి పాటలు విందా అంతకితం పాటలు అంటే వినటం అంటే కూడా ఇష్టం ఉండదు ఇప్పుడు కనీసం అట్లాంటి మన సంప్రదాయబద్ధమైనటువంటిది కానీ ఏదైనా సంగీతపరమైనటువంటి కీర్తనలు కానీ మామూలు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కానీ ఏదోటి విందామని ఏదైనా చిన్న పుస్తకం చదువుకుందామని చెప్పినని ఇలాంటి అభిలాషలు కలుగుతాయి కనీసం వాటిని వాటి అందు అభిరుచి కానీ వాటిని మెప్పుదలగా మెచ్చుకోవడం మంచి కవిత్వం రాశారండి అని అందుకైతే ఎప్పుడు చెప్పున్నాడు అలా అలాంటి విశేషాలు కూడా ఈ మేనరాశి వాళ్ళకి జరిగేటువంటి విశేషాలు ఉన్నాయి వ్యవసాయదారులకు కూడా చాలా బాగా ఉంటుంది మరి రాహు కారకత్వం ఏమిటండి అని పరిశీలన చేద్దాం ఇందా చెప్పుకున్నాం రాహు కారకత్వం ఏంటంటే పాదాల మీద ఆయందే అదే ఆధిపత్యం ఎముకల మీద ఆయనదే ఆధిపత్యం ఏళ్ల మీద ఆయనదే ఆధిపత్యం ఇవన్నీ కూడా ఆయనవే పోర్ట్ఫోలియోలు అంటే మోకాళ్ళ జాయింట్ పెయిన్స్ ఎక్కడ జాయింట్ అంటే మన శరీరంలో వాటన్నింటి మీద అధిపతి రాహువే అసలు జాయింట్లు ఏంది ఇక్కడ మనం సరే ఆ ఒక్కొక్క వేలికే రెండు మూడు జాయింట్లు ఉంటాయి అంటే అన్ని చోట్ల జాయింట్ అన్నీ కూడా ఆయనే కాబట్టి రాహుతో చాలా మనం జాగ్రత్తగా ఉండాలి అంటే ఆయన ఎప్పుడు కూడా మనం కొలుచుకుంటూనే ఉండాలి రాహుకి ఎవరయ్యా అధిష్టాన దేవత అంటే అది దేవత దుర్గాదేవి దుర్గా అమ్మవారు కనుక రాహు ఈ కేళ్లనెప్పుడు కేళ్లవాతాలు ఇవన్నీ కూడా ఇస్తాడు కాబట్టి ఈ పద్దెనిమిది నెలలు కూడా ఒకటిన్నర సంవత్సరం మీకు అటువంటివి ఏమి ఒకవేళ ఇప్పటికే కనుక ఉండేటట్లయితే అంత క్రితం తీసుకున్నటువంటి యొక్క మందులు కాస్త వంట పట్టి ముఖానికి వస్తే తగ్గుతాయి ఇది రాహు మీకు ఇచ్చే మీనరాశి వారికి ఇచ్చేటువంటి యొక్క గొప్ప విశేషం ఇంకా రాహు ఏంటంటే స్త్రీలకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి మరి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది విజురాహులకు సంబంధించినటువంటి విశేషాలు ఏంటంటే వాళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఇర్రెగ్యులర్ మంత్లీ పీరియడ్స్ రావచ్చు ఇలాంటివన్నీ కూడా ఇప్పటికే మీకు ఉంటే అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి తగ్గిపోతాయి అవి ఎప్పుడైతే తగ్గుముఖం పడతాయో సంతానాభిలాషులందరికీ కూడా సంతానం కలుగుతుంది తప్పకుండా దీంట్లో ఈ విశేషంలో ఇంకా థైరాయిడ్ రాహుకేతువులు ఇద్దరు కూడా వాళ్ళకి ఏమిటి వాళ్ళ యొక్క శరీరాకృతి ఎలా ఉంటుందని మనం శాస్త్రం చెప్పింది రాహుకేతువులకి ఒక ఆయనకేమో తలకాయ ఉంటుంది కానీ మిగతాదంతా కూడా ఏమి ఉండలేదు శరీరం లేదు ఇంకోటికి శరీరం ఉంటుంది కానీ తల ఉండదు ఇప్పుడు మీ తల దగ్గరగా గొంతుగా గొంతు దగ్గర ఉండేటువంటిది ఏమిటి ఉంటుందండి థైరాయిడ్ గ్రంథి కాబట్టి ఆ ఇద్దరికి కూడా అక్కడే ప్రాబ్లం ఉంది కాబట్టి రాహుకేతువులకి మనకి కూడా ఆ థైరాయిడ్ వ్యాధి ఏదైనా వచ్చిందంటే కేతులు సరిగా లేరు అని అర్థం జాతకంలో అదిగో అటువంటి ఇవి కూడా థైరాయిడ్స్ కొద్దిగా వచ్చేటువంటి అవకాశం అంటే ఒరిజినల్గా జాతకం చూడాలనుకోండి జాతకం చూసి దాంట్లో రాహుకోవతులు ఎక్కడున్నారో చూసుకొని ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో చూసుకొని మిగతా గ్రహాలు ఏమి చూడటం లేదా శుభగ్రహాలు ఉన్నాయా లేదా అవన్నీ కూడా పరిశీలన చేసి ఒక నిర్ధారణకు రావాలి కానీ ఓవరాల్గా గోచార రీత్యా చూస్తే అటువంటి థైరాయిడ్ వ్యాధినిచ్చేటువంటి యొక్క రాహుగేతలు ఇద్దరు కూడా ఉచ్చ స్థితిలో ఉండి రైతమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి థైరాయిడ్ వ్యాధి మీకు దరిచేరదు ఒకవేళ ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు మీనరాశిలో వాళ్ళు ఉండేటట్లయితే వాళ్ళకి తగ్గిపోతుంది నయమవుతుంది నయమవుతుందంటే థైరాయిడు శాంతంగా పోదు అవన్నీ కూడా రాజవైద్యం చేయాలి వాటికి అంటే ఒక రోజుగా మాత్రం వేయటం లోపల వేసుకో లోపల మాత్రం మొహం కట్టుకోగానే దాని తగినటువంటి యొక్క మాత్ర వేసుకోవటం దాని తగిన మోతాదు కూడా చెప్తారు వైద్యులు అది వేసుకుంటే సరిపోతుంది మనం బాధించదు అది విశేషం అక్కడ అలాంటివి పనిచేస్తాయి ఎందుకంటే ఈ ఒకటిన్నర సంవత్సరంలో థైరాయిడ్ సంబంధించినటువంటి యొక్క ప్రాబ్లమ్స్ మీనరాశి వారికి ఉండవు ఇంకా కేతు ఎక్కడ సంచారం చేస్తున్నారు ఇప్పుడు కేతు సంచారం మొన్నటిదాకా వర్షగా ఈ ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ధనుర్ రాశిలో నుంచి ఇప్పుడు ఇరవై మూడు సెప్టెంబర్ నా ఎక్కడికి మాత్రం క్లాక్ వైజ్ ఎందుకంటే ఇద్దరు కూడా రాహుకువేత్తలు ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు వాడు యాంటీ యాంటీక్లాక్ వైజ్లో ఉంటారు ఇప్పుడు కూడా అందుకని మిథున రాశిలో ఉండేటువంటి యొక్క రాహు వెనక్కి యాంటీక్లాక్ వైజ్గా వచ్చి ఋషభ రాశిలోకి వచ్చారు ఇప్పుడు కేతువు ధనుర్ రాశిలో ఎంతవరకు కూడా సంచారం చేసి యాంటీక్లాసిక్ వైజ్గా తిరుగుతూ వృశ్చిక రాశిలోకి ప్రవేశించారు ఉచ్చరాశిలో ప్రవేశించారు అంటే మీనరాశి వాళ్ళకి భాగ్యస్థానంలో ఉచ్చ స్థితిలో కేతువు సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన రైతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు భాగ్యస్థానంలో ఎవరు సంచరించినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఇస్తారు అంటే మనం ఏదైనా ఒకొక్క ఒక నిర్మ వస్తువులు కొనుగోలు చేస్తే జరుగుతుంది లేదా ఓ బంగారం కొనుక్కుంటాం ఓ వెండి కొనుక్కుంటాం ఇలాంటివి కొంటాం అనుకోండి దాంట్లో మనకి ఉత్తర ఉత్తర లాభించేటువంటి ఒక పరిస్థితి ఆ భాగ్యం మనం పొందుతాం అంటే అష్ట భాగ్యములు ఉన్నాయి ఏదో భాగ్యం అదిగాక అన్నింటిలోకి ముఖ్యమైనటువంటి యొక్క భాగ్యం ఆరోగ్య భాగ్యం ఆరోగ్య భాగ్యం ఉంటేనే మనం మనకు ఉండేటువంటి యొక్క భాగ్యాన్ని అనుభవించగలం ఆరోగ్య భాగ్యం ఉండాలి కదండి మరి తర్వాత ఈ తొమ్మిది కాబట్టి ఒక రకంగా సంతానం కూడా కాబట్టి అయినటువంటి వాళ్ళకి సంతానం కలిగేటువంటి యొక్క అవకాశాలు ఈ పీరియడ్ పద్దెనిమిది నెలల్లోనూ కలుగుతుంది తప్పకుండా అంటే ఒరిజినల్గా మీ జాతకాలు భార్యాభర్తల యొక్క జాతకాలు రెండు పరిశీలన చేసి ఓ నాలుగైదు రకాల్లో చూడాలి కోణాల్లో ఆ కోణాల్లో తప్పకుండా వాళ్ళకి సంతానం కలుగుతుందా కలగదా అనేటువంటిది ఒక నిర్ణయం చేసుకోవచ్చు న్యాయంగా అయితే ఇప్పుడు ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే తొమ్మిది కూడా ఒక రకంగా సంతాన స్థానం కానీ తొమ్మిది చంద్రుని నుంచి తొమ్మిది అక్కడ ఉచ్చ కేతు ఉన్నాడు కాబట్టి రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి తప్పకుండా సంతానం కలుగుతుంది ఎంతవరకు పెళ్ళి అయిన తర్వాత సంతానం కలగనటువంటి వాళ్ళకి ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి సంతానం కలిగేటువంటి సూచనలు మెండుగా ఉన్నాయి సంతాన అభివృద్ధి జరుగుతుంది తర్వాత ఈ వాళ్ళ వాళ్ళకి సుఖ సంతోషాలు పిల్లలు పైకి వస్తారు మంచి చదువులు చదువుకుంటూ ఉంటారు వాళ్ళకి మంచి సీట్ వస్తే తల్లిదండ్రులు ఆనందపడతారు సుఖ సంతోషాలుగా అనుభవిస్తారు ఇవి ఈ కేతు ముఖ్యంగా అక్కడ చేసేటువంటి యొక్క విశేషం భాగ్యంలో ఉన్నారు కదండి భాగ్యం అంటే ఎవరైనా మరి ఆ పేర్లోనే ఉంది భాగ్యం అని అటువంటి భాగ్యంలో ఆరోగ్య భాగ్యాన్ని కూడా ముందరగా తప్పకుండా ఇస్తాడు ఇప్పుడు ఎంత కోట్లు మిద్దలు ఏమున్నప్పటికీ కూడా ఆరోగ్యం సరిగా లేదనుకోండి ఆరోగ్య భాగ్యం ఏముంది మీరు ఒక పావు లీటర్లు తప్పితే ఎక్కువ నీళ్ళు తాగడానికి వీలలేదండి అంటాడు నీళ్ళు తాగలేము ఆహారంలో కూడా ఉప్పు ఉండకూడదు ఇంకా చింతకుండా ఉండకూడదు కారం ఉండకూడదు తప్పగా ఉండాలండి ఏం తినాలో తెలియదు ఏం చేసి ఉంటాడు వీడికి ఉండేటువంటి యొక్క కోట్లకు కోట్ల సంపాదనని వంద కోట్లు ఆరు వందల కోట్లు సంపాదించితే మాత్రం ఆరోగ్య భాగ్యం లేకపోతే ఉపయోగం ఏముంది దాన్ని అనుభవించాలి కదా మనం సంపాదించింది డబ్బు ఉంటే దాన్ని అనుభవించడానికి ఆరోగ్యం ఉంటే మంచి కార్యక్రమాలు చేస్తాం ఆరోగ్యంగా ఉండి మనం ఆరోగ్యంగా ఉండి ఇతరులకి కూడా ఆరోగ్యకరమైనటువంటి యొక్క విశేషాలు కలగజేయడానికి మనం ప్రయత్నం చేస్తాం జీవితం అవుతుంది అందువల్ల ఆరోగ్యం ఆరోగ్య భాగ్యం అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం అటువంటి భాగ్యస్థానంలోకి కేతువు ఉచ్ఛ స్థితిలో రైతమూర్తిగా మీనరాశి వాళ్ళకి సంచారం చేయబోతూ ఉన్నారు తర్వాత గృహంలో కూడా శుభకార్యాలు కలిసి వస్తాయి ఏదైనా ఒక గృహ నిర్మాణాలు అలాంటివి కొన్ని చేపడతారు లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని దాంట్లో ఏదో ఒక నెలకి ఎంతని చెప్పినాని ఈఎంఐలు కట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు ఇవి ఒక భాగ్యం అనమాట ఇవన్నీ కూడా ఇంకా భాగ్యాలు ఉన్నాయి పొలాలు పొలం కొనుక్కోవటం ఒక భాగ్యం దాన్ని తర్వాత ఈ చక్కగా ఆవుల్ని గోవుల్ని వీటిని పెంచడం అనేటువంటిది పశుసంపద అది కూడా ఒక భాగ్యం మనకు ఆ పశుసంపద భాగ్యం లేకపోతే కనీసం గోమాత సేవ అయినా కూడా చేసేటువంటి భాగ్యం ఉంటుంది ఏదో మనకు తోచినటువంటిది ఏదో కొంత మనం సంపాదించుకునే దాంట్లో వద్దో గొప్పో ఏదైనా పక్కన ఉండేటువంటి గోశాలు కానీ లేదా మన ఇంటి దగ్గర ఎక్కడైనా ఆవులు వస్తూ ఉంటే వాటికి కానింత పెట్టడం కానీ ఇదంతా కూడా భాగ్యం అటువంటి భాగ్యాన్ని తప్పకుండా కలిగిస్తాడు కేతువు స్థితిలో రజితమూర్తి రజితమూర్తిగా సంచారం చేస్తాం ఇది ఆధ్యాత్మికమైనటువంటి విశేషాలను కలుగజేస్తాడు కేతు మేనరాశి వాళ్ళకి అంటే ఏదో మనప్పుడు మనం పుట్టాం తల్లిదండ్రులు మనకి శరీరాన్ని ఇచ్చారు పోషించారు చదువు విద్యాబుద్ధులు తెప్పించారు పైకి వచ్చాం మళ్ళీ మనకి పెళ్లి పేరటం చేశారు తర్వాత మనకి సంతానం కలిగారు ఈ సంతానాన్ని పోషిస్తూ ఉండటం ఇట్టా ఈ రొటీన్లో తిరుగుతూ ఉండటమైనా జీవితం అంటే ఇంకేదైనా దీనికి వేరే అర్థం ఉందా ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత కానీ ఈ నల జన్మ రాదు అని చెప్పనని అందుకే ఇప్పుడు వచ్చింది ఏదో కొద్దో గొప్ప అట్టాపుణ్యం చేసుకుంటూ చేసుకుంటూ వస్తే లక్ష జన్మలో ఎన్ని జన్మలు ఎత్తామో తెలియదు కొఖో నక్కో పిల్లో నెల్లో దోమ ఏమో ఎన్ని ఎన్ని ఎత్తామో తెలియదు కదా అందుకని అటువంటి జన్మలన్నీ కూడా దాటిన తర్వాత నరజన్మ మనకు వచ్చింది ఈ జన్మలో అందుకని ఈ మాత్రమైనటువంటి జ్ఞానంతో మనం ఆలోచన చేస్తున్నాం లోపల ఉండేటువంటి యొక్క మన ఆవేదనని మన భావాల్ని వ్యక్తపరచుకోగలుగుతున్నాం కానీ ఈ నరజన్మను మనం సార్థకం చేసుకోవాలి కదా సార్థకం చేసుకుని వచ్చే జన్మకి మళ్ళీ ఈ నరజన్మే వచ్చేట్టుగా చూసుకోవాలని తాపత్రయపడుతూ ఉంటాం అటువంటి ఆలోచన అసలు మోక్షం అంటే ఏమిటి దీని తర్వాత మనం శరీరం వదిలిపెట్టిన తర్వాత ఎక్కడికి పెడతాము మరుజన్మ మళ్ళా మనకి మంచి జన్మ రావాలంటే ఏం చేసుకోవాలి ఇలాంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి యొక్క ఆలోచనలు ఈ కేతువు కలిగిస్తాడు తప్పకుండా మీనరాశి వాళ్ళకి ఈ పద్దెనిమిదిన్నర సంవత్సరంన్నర ఉన్న దాంట్లో సంతృప్తి పడటం అంతేగాని వారికి ఎన్ని యక్షలు ఉన్నాయి వీరికి ఎంత ఉన్నది మనకి ఏమిటి రాలేదే అనేటువంటిది ఇలాంటివన్నీ కూడా వదిలిపెట్టేస్తారు భగవంతుడు మనకి ఎంత ఇచ్చాడు చాలు వచ్చే జన్మకి మనం చక్కటి మంచి పుణ్య కార్యక్రమాలు ఈ జన్మలో చేసుకుని ఉన్న దాంట్లో సంతృప్తి పడుతూ మనం పైకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి యొక్క చింతని తప్పకుండా మీనరాశి వాళ్ళకి కలుగజేస్తాడు ఉచ్చస్థితిలో ఉండేటువంటి యొక్క కేతువు రజతమూర్తిగా సంచారం చేసేటువంటి యొక్క కేతువు నేను కలుగజేస్తాడు తప్పకుండా తర్వాత ఆదిత్య స్తోత్రాన్ని చదువుకోండి లేదా సూర్యుడి యొక్క అష్టోత్తరం చదువుకోండి భగవానుడి అష్టోత్తరం ఎందుకంటే కేతువుకి సూర్యారాధన ముఖ్యం లేదా ఒక నూట ఎనిమిది మాటలు ఓం సూర్యాయ నమ అని అనుకోండి నూట ఎనిమిది మాటలు అనలేకపోతే ఇరవై ఒక్క మాటలు అనుకోండి మీ టైము మీ ఓపిక మీ దీన్ని బట్టి చేసుకోండి చక్కగా అలాగే రాహుకి దుర్గా స్తోత్రం ఏమంటే దుర్గాస్తోత్రాలు ఇదైతే రాహు ఏంటి మీ మీరు చెప్పేటువంటిది ఇలా మాకేం పెద్దగా నచ్చటం లేదండి అని చెప్పి మీరు అనుకోవచ్చు దానికి ఏంటంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది దట్ ఇస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఇది ఆ మ్యాగ్నెట్ మాగ్నెటిజం నథింగ్ బట్ మ్యాగ్నటిజం మ్యాగ్నెట్కి మామూలు ఐరన్ ఆకర్షించేటువంటి శక్తి ఇప్పుడు మా అయస్కాంతం దగ్గర చిన్న ఎనప మొక్క పెట్టు అనుకోండి ఆకర్షించేస్తుంది వచ్చేస్తుంది జరిగిపో వచ్చేస్తుంది ఆ ఎనప మొక్క ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి అంటే వస్తుంది అంతే అయస్కాంత శక్తి అంటారు అలాంటి శక్తులు ప్రతిగ్రహానికే ఉంటాయి అది మనకి మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో మనం కూడా శక్తిని పంపిస్తే నల్లిపోయి అవుతుంది ఇల్ ఇల్ చెడు అనేటువంటిది తగ్గిపోతుంది అంటే ఫర్ ఎవరి యాక్షన్ దేల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే ఆపోజిట్లో కూడా మనం ఒక రియాక్షన్ పంపించాలి ఎలా పంపిస్తాం మనము అంటే మన వాంగ్మయం అంతా కూడా అక్షరాల మీద ఆధారం ఆల్ఫోబెటికల్స్ ఆ నుంచి ఆహా ఈ వరకు ఉన్నాయి అంటే ఆ ఒక్కొక్క మామూలుగా విడక్షాలు అంటే వాటికి ఏం పవర్ లేదు కానీ కొన్ని అక్షరాలని పక్కన పక్కన పెట్టి చదివితే మంచి దాంట్లో ఒక పవర్ వస్తుంది రా అంటే ఏం దానికి ఏం అర్థం ఉండకపోవచ్చు మా అంటే అర్థం ఉండకపోవచ్చు రామ అని రెండు అక్షరాలని కలిపి మాట్లాడితే మనకి నామని చెబితే బా ఓ రాములు వారు సీతమ్మ తల్లి లక్ష్మణస్వామి పాదముల దగ్గర ఆంజనేయ స్వామి వీళ్ళందరూ కూడా రూపం కూడా మనకి మైండ్లో తిరిగింది ఎలా వచ్చిందండి మన శక్తి కాదు అది కాబట్టి అటువంటి శక్తి ఈ దుర్గా సంబంధించినటువంటి దుర్గామాతకి సంబంధించినటువంటి యొక్క రెండు మంత్ కలిపినటువంటి అక్షరాల్లో తప్పకుండా ఉంటుంది అక్షరాలు అదే మంత్రం అంటే ఆ దాన్ని స్టడీ చేస్తే రాహు యొక్క మనకి అనుకూలత ఇంకా పెరుగుతుందని చెప్పినని దుర్గా కవచం చదువుకోండి లేదా దేవీ కోసం దేవీ కీలకం దేవీ అర్గడ ఇవన్నీ దీంట్లో ఉంటాయి యూట్యూబ్లో ఉంటాయి పుస్తకాలు ఉన్నాయి మీ ఓపికను బట్టి తప్పకుండా చదువుకోండి అంటే పూర్వాభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఈ వెరసి ఈ రాశి మీనరాశిలో మీనరాశి వారికి ఒకటిన్నర సంవత్సరాలు రాహుకేతువుల యొక్క ఉచ్చస్థితిలో సంచారం పైగా రైతమూర్తిగా సంచారం ఇవన్నీ కూడా విక్రమస్థాన భాగ్యస్థానాల్లో సంచారం మీనరాశి వారికి అత్యంత యోగదాయకమైనటువంటి శుభదాయకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నారని చెప్తూ సర్వేజనాశనోభవంతు స్వస్తి